నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి అంటూ ఖమ్మం చుట్టుపక్కల గ్రామాల రైతులు ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్డీఓ కార్యాలయంను ముట్టడించారు. ఈ మధ్య కాలంలో అధిక వర్షపాతంతో ఖమ్మం చెరువు నుండి సుమారు 7,000 ఎకరాల్లోని చుట్టుపక్కల గ్రామాల పంట పొలాలు పూర్తిగా నీటి మునిగి పంట నష్టం జరిగాయని, పంటలకు సంబంధించిన నష్టపరిహారం అంచనా వేయటకు మండల వ్యవసాయ శాఖ అధికారి నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్నాడని, అతన్ని వెంటనే సస్పెండ్ చేసి నష్టపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతూ పశ్చిమ ప్రకాశం రైతు సంఘం నాయకులు గాలి వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో ముంపు గ్రామాల రైతులు మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పశ్చిమ ప్రకాశం రైతు సంఘం డివిజన్ అధ్యక్షులు గాలి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అంచనా వేసి ఆదుకొని వారికి శాశ్వత పరిష్కారం చూపించాలని, లేని ఎడల రైల్ రోకో ధర్నా చేయడానికి కూడా వెనకాడబోమని తెలిపారు. అధికారులు ఖమ్మం చెరువును పర్యాటక కేంద్రంగా కలెక్టర్ ప్రకటించారని, తద్వారా ఒక టీఎంసీ ఉండవలసిన నీటిని 3 టీఎంసీలుగా ఉండే విధంగా అధికారులు చొరవ తీసుకోవడంతో నీటి నిల్వ పెరిగి గ్రామాలలోని పంటలు పూర్తిగా మునిగిపోయాయని, దీనిని వెంటనే అధికారులు అంచనా వేసి నష్టపరిహారం చెల్లించి రైతులకు శాశ్వత పరిష్కారం చూపించి న్యాయం చేయాలని 8 గ్రామాల రైతులు ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించి ఆర్డీఓకు సమస్యను తెలియజేశామన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ ప్రకాశం రైతు సంఘం నాయకులు పోలిరెడ్డి, గోవింద్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, లక్ష్మీ రంగారెడ్డి, చెన్నారెడ్డి, పంట నష్టపోయిన 8 గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఆరు గ్రామాలు, ఒకటి నాగులవరము, మూదాపురము, ఎదబాలము, లింగాపురము, బోగోలు, చిన్న నాలుగలవ, పక్కన చిన్న ఖమ్మము, ఒక పెద్ద ఖమ్మం. ఈ 8 గ్రామాల రైతులు ఆ ఖమ్మం చెరువు మీద చెరువులో అప్పుడు చెరువు లేదు అనాదిగా, తరతరగా ఉన్న పరిస్థితి అంటే గుళ్ళకమ్మ నల్లమల్ల నుంచి వచ్చేది, జంపలేరు వచ్చేది, ఆ నీళ్ళు క్రమంగా గుళ్ళకమ్మలో బగలకమ్మ కలిసిపోయాయి. అయితే ఆ మధ్యలో ఉన్నటువంటి వరదరమ్మ గారు అప్పుడు కరువు చూసామే, ఆ రెండు కుళ్ళ మధ్యలో ఒక చిన్న కట్ట కట్టారు, ఆ కట్ట ఆధారం చేసుకుని పైన ఖమ్మం చెరువులో ఖమ్మం చెరువు అనే పేరు పడిపోయింది. అయితే వాస్తవ పరిస్థితి అంటే ఖమ్మం చెరువు ఉన్న 6,000 ఎకరాల భూమి కింద ఉన్న 10,000 ఎకరాలు ఉంటుంది కింద, 23 గ్రామాలు ఉంటాయి కింద, ఆ 23 గ్రామాలకు అది ఉపయోగపడుతుంది. ఆ చెరువు అయితే కరువు కాలంలో నీళ్లు కిందికి వెళ్ళిపోతాయి కాబట్టి పైన వచ్చే భూమి కలప తేలుతుంది. ఆ తేలే భూమిలో ఆ రైతులు, ఆ 8 గ్రామాల రైతులు పంట వేసుకొని బతికేవాళ్ళు. ఇంతవరకు జరిగిన పరిస్థితి ఈ భూములకు, ఇవన్నీ కూడా డిస్టర్డ్ భూములో సెటిల్మెంట్ పాలన, ఒక 1000 ఎకరాలు బకర సాగు ఉండొచ్చు, ఒక 1000 ఎకరాలు, మిగతా 5,000 ఎకరాలన్నీ కూడా సెటిల్మెంట్ అంటూ అనాదిగా పూర్వీకులు వచ్చినాయి. ఆ రిజిస్టర్డ్ పాలలు వాడికి ఆన్లైన్ ఉంది, బ్యాంకు లోన్ తీసుకున్నారు, వాళ్ళంతా కూడా తీసుకున్నారు, ఆ విధంగా జీవనం బతికేవాళ్ళు. కానీ ఇటీవల ఏమైందంటే భారీ తుఫాన్ల వల్ల 22 అడుగులు నీళ్లు రావటము, అవి మొత్తం కూడా ఖమ్మం చెరువు అంతా కూడా మునిగిపోవడం మనం చూసాం, అల్లు కూడా వెళ్తుంది. అది ఈ పరిణామాల్లో ఇప్పుడు జిల్లాకర్ గారు ఇటీవల ఖమ్మం చెరువు చూసిన తర్వాత ఆయన ఏమైనా అంటే ఇది పర్యటక కేంద్రంగా ప్రకటిస్తారని చెప్పేసి ఆ నీళ్లు చూశాడు. అయితే వాస్తవమైన నదులు, జీవనదులు కాదు ఇవన్నీ కూడా, ఇది నాగార్జునసాగర్ లేదంటే గోదావరి, శ్రీశైలం అటువంటి కాదు, ఒక మామూలు సాధారణ పైన వచ్చేది, నల్లబలో వర్షం పడ్డప్పుడు వచ్చేది, దాన్ని ఆధారం బేస్ చేసుకొని ఆ జిల్లాకర్ గారు పర్యటక కేంద్రం ప్రకటించాడు. ఇది కరెక్టే కాదనేది కాలం నిర్ణయిస్తుంది. రెండో పాయింట్ ఏమంటే ఇప్పుడు మన జగన్ ప్రభుత్వం వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ యొక్క ఖమ్మం చెరువును ఆయన 3 టీమ్స్ నిలబడటానికి రిజర్వర్గా మార్చాలని ఓ ప్రతిపాదన పెట్టాడు. కారణం ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ 370 కోట్ల రూపాయలు ఇవ్వబోతుంది. దేనికి, కరిగిరి, గిద్దలు, మార్కాపు మండల డివిజన్లోని ఈ మార్కాపు దీంట్లో తల్లుబాడు, పొదిలి, కొరకబెట్ల అంటే దాపు 15 మండలాలకు నీళ్ళు, సగటా నీళ్ళు ఇవ్వాలని ఓ ప్రయత్నం పెట్టారు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు ఇస్తుంది కాబట్టి ఆ డబ్బులతోటి ప్రతి గ్రామాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ ప్రయత్నం పెట్టింది. దానికి ఈ యొక్క ఖమ్మం చెరువు రిజర్వర్గా మార్చి ఆ విధంగా చేయాలని చెప్పేసి ఒక ప్రయత్నం పెట్టారు.